సాయిరామ్. సాయి బంధువులకు, సాయి టీవీ ప్రేక్షకులకు శతవసంతాల స్తవన మంజురి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సాయి టీవీ ద్వారా బాబా గారు తనకి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేయించుకుంటూ తన భక్తులందరికీ ఎన్నో ఆశీస్సులు ఇస్తూ ఎందరినో తన మార్గంలోకి లాక్కొచ్చుకుంటున్నారు. అదే క్రమంలో ఈరోజు తనకెంతో ఇష్టమైన భక్తుల్లో ఒకరైన శ్రీ దాసగణు మహారాజు గారి చేత రచించబడిన శ్రీ సాయినాథ స్తవన మంజరి శతవసంతాల ఉత్సవాన్ని చేసే బాధ్యతను కూడా అదృష్టాన్ని ఓ రకంగా సాయి టీవీకి ప్రసాదించారు శ్రీ సాయినాథుల వారు. అయితే స్తవన మంజరి ఉత్సవం చేయడం అంటే ఏంటి, ఎలా చేస్తాము, నిజంగా మాకు ఎలాంటి ఆలోచన లేదు, ఎలాంటి ప్లానింగ్ లేదు, చేయాలని ఒక తపన మాత్రమే. కానీ సాయి టీవీ సాయినాథుడిదే. సాయి టీవీలో రూపొందించే ప్రతి కార్యక్రమానికి ఆయనే కర్త, కర్మ, క్రియ అనేదానికి బాబాగారు ప్రత్యక్ష ఉదాహరణ చూపించారు. సాయినాథ స్తవన మంజరికి శతవసంతాల ఉత్సవం చెయ్యాలి, బాగానే ఉంది, దానికోసం పాట కూడా రాయించారు, బాగానే ఉంది. ఆ తర్వాత ఏంటి, అసలు ఈ ఉత్సవం చేయించడంలో దీనికి సాయి టీవీకి బాబాగారికి ఉన్న అనుబంధం ఏంటి, ఎందుకు స్తవన మంజురికి బాబాగారు అంత ప్రాముఖ్యతనిస్తున్నారు, స్తవన మంజురికి, సాయినాథునికి, దాసగణు మహారాజుకి, సాయి టీవీకి ఉన్న సంబంధం ఏంటి, ఇది ఏమీ మాకు తెలియదు, నిజానికి ఆలోచించాలనే స్ఫురణ కూడా మాకు లేదు. కానీ సాయినాథుల వారే మనకి మన కంటికి కొన్ని కనిపించవు, అన్నీ బాబాగారు ఎప్పుడో ముందే రాసి పెడతారు కదా. సాయి టీవీ సాయినాథుడిదే అయినప్పుడు ఈ స్తవన మంజరి ఉత్సవం గురించి కానీ లేదా ప్రతిరోజు సాయి టీవీలో స్తవన మంజరిని ఎందుకు ప్రారంభించిన నాటి నుండి రోజు వేస్తాము, ఒక్కరోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, 3 సంవత్సరాలు పూర్తయి, ఇప్పుడు 4వ సంవత్సరం నడుస్తోంది, ఎందుకు ప్రతిరోజు వేయిస్తున్నారు, అసలు సాయి టీవీకి బాబా ఏ కార్యక్రమం ఎందుకు చేపిస్తున్నారు అనే దానికి ప్రతి దానికి ఒక అర్థము, రుణానుబంధము, బాబాగారి ఆశీస్సులు ఉన్నాయి. ఇది 5 సంవత్సరాల కిందటి మాట. సాయి టీవీ ఇంకా మీ ఎవరికీ తెలీదు. హైదరాబాద్లో సాయి టీవీ మనం ఇప్పుడు చూస్తాం కదా లోగో, సాయి టీవీ లోగో, 3 పువ్వుల రేఖల మధ్యలో ఇటు 3 పువ్వుల రేఖలు ఉంటాయి, మధ్యలో బాబా ఉంటారు, కింద సాయి టీవీ అని ఉంటుంది, దీన్ని లోగో అంటారు, మీలో అందరికీ తెలుసు కదా. సో సాయి టీవీకి సంబంధించి ఆ లోగో ఆవిష్కరణ చేయాలి. చేయాల్సినప్పుడు మేము ఒకరోజు అనుకున్నాము, కానీ సాయినాథుడి ఆలోచన వేరేగా ఉంది. సో ఇంకెవరో ఒక వెల్విషరు అంటే బాబా భక్తుడు అని చాలా పెద్ద ఆయన అన్నమాట, ఆ జగన్నాటక సూత్రధారి కదా, బాబాగారి నిర్ణయం వేరేగా ఉంటుంది. ఆయన ఎవరో అంటే సాయి టీవీ పెట్టే క్రమంలో ఎన్నో పాఠాలు, ఎన్నో అనుభవాలు బాబా నేర్పించారు, వేలు పట్టుకొని ప్రతి అడుగు తానే దగ్గరుండి వేయించి. సో అలా ఒక పెద్ద ఆయన సాయి టీవీకి ఏ విధమైన సహాయము అందిస్తారనే ఆశ కానీ, అందించాలనే కోరిక కానీ మాకు లేవు. కానీ మీరు చిన్నవాళ్ళు కదా, నేను మీకు తోడుంటాను, మీరు పలానా రోజు కార్యక్రమం పెట్టండి, నేను వస్తాను, ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి నేను చూస్తాను, ఆ బాబా నాకు అనుమతిస్తే నేనే ఆ లోగో ఆవిష్కరిస్తాను అని అన్నారు. ఆయన అంటం చేత మేమనుకున్న తారీఖు కాకుండా ఆయన కోరుకున్న రోజున మొత్తానికి ఆ కార్యక్రమాన్ని మార్చాము. మార్చాక ఆ రోజు మధ్యాహ్నం, సాయంత్రం 6 కార్యక్రమం, పెద్ద ఫంక్షన్ హాల్ మాట్లాడాం, ఇన్విటేషన్ కార్డ్స్ అన్నీ వేసేసాము. మధ్యాహ్నం 2 ఆ పెద్ద సాయి భక్తుడి పిఏ నుండి ఫోను, పెద్ద అంటే ఏంటి, డబ్బులు ఉన్నవాళ్ళు మన దృష్టిలో పెద్దవాళ్ళు లౌకికంగా, కానీ పెద్ద అనేది బాబా దృష్టిలో వేరే ఉంటుంది. సో ఆ పెద్ద కోటీశ్వరుడి పిఏ నుంచి కాల్ వచ్చింది, మీరు సాయి టీవీ పెట్టగలిగేంత స్తోమత మీకు లేదంట, లోగో ఆవిష్కరణ చేస్తే ఛానల్ ఎలా లాంచ్ అయిపోతుంది, సో నేను రాను, నేను వస్తే పలానా పెద్ద ఆయన మా వెనక ఉన్నారు అనే గుడ్ విల్తో మీరు ఛానల్ ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచన మీకుందేమో అనే దాని సారాంశం.
నేను గట్టిగానే చెప్పాను, మేము మిమ్మల్ని రమ్మని అడగలేదు, మిమ్మల్ని ఇలా ఏదైనా సహాయం చేయమని మేము అడగలేదు. మీ అంతటికి మీరు ఇలా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇంకా రావాలని ఉంది అన్నారు. అంతవరకే సరే, మనుషులుగా మీ లెక్క మీకుంది, బాబాగారి లెక్క బాబాగారికి ఉంటుంది. ధన్యవాదాలు. బాబాగారు ఎవరితో చేయించుకోవాలనుకున్నారో వారితోనే ఈ కార్యక్రమం అవుతుంది. చాలా ధైర్యంగా మధ్యాహ్నం 2 గంటలకి పెద్ద సాయి భక్తుడు అని ఆయన చెప్పిన సమాధానానికి బాబాగారు నా నోటెంట పలికిచ్చారు. 2 గంటలకి ఇది అయిపోయింది. 6 గంటలకి కార్యక్రమం ప్రారంభం అవ్వాలి, యథావిధిగా లోగో లాంచ్ అవ్వాలి. నేను అన్నాను అనిల్ గారిని, బహుశా ఇది మనతో చేయించాలనుకుంటున్నారో లేకపోతే బాబాగారి నిర్ణయం ఏముందో, ఇంకొక 2-4 గంటలు ఆగితే మనకు తెలిసిపోతుంది. 4 గంటలకి మా మేలుకోరి ఒక పెద్ద ఆయన ఫోన్ చేశారు, అమ్మ 6 గంటలకి ప్రోగ్రాం కదా, నేను వచ్చేస్తున్నాను అని. రండి తప్పకుండా, కానీ ఎవరైతే వస్తానని చీఫ్ గెస్ట్గా ఆయన పేరు వేయించుకున్నారో, వస్తానని చెప్తున్నారో, ఆయన మాత్రం రావట్లేదు. ఎందుకంటే ఇది మీ వల్ల కాని కార్యక్రమము, ఇంకా ఏవేవో అనేసారు ఆయన చెప్పిన కారణాలు అవి అని. అప్పుడు ఆయన అన్నారు, కదా అమ్మా మీకు అభ్యంతరం లేకపోతే ఒక పని మీద పూణే నుండి దాసగణ మహారాజు గారి ముని మనోడు వచ్చారు, ఆయనతో లోగో లాంచింగ్ చేయిస్తే మీకేమైనా అభ్యంతరమా? మాకేం అభ్యంతరం లేదు, చాలా సంతోషం, మేమేమీ అనుకోలేదు, అది బాబాగారు ఏం నిర్ణయించారో అని అనుకున్నాం, అంతే అండి అన్నాం. 6 గంటలకి ఈ దాసగణ మహారాజు గారి ముని మనోడు మహేష్ అటవలే గారు పూణే నుండి హైదరాబాద్ వచ్చి ఉన్నారు ఆల్రెడీ. సో 6 గంటలకి ఆయన ఆ కార్యక్రమానికి వచ్చి, ఆయన ఫ్లైట్ 9 గంటలకి అన్నమాట, వచ్చి షిరిడి మాజే పండరిపుర హారతి బాబాగారికి చేసి సాయి టీవీ లోగో ఆవిష్కరణ చేసి 7 గంటలకు మళ్ళీ వెళ్ళిపోయారు. ఆయన్ని మేము రమ్మని పిలిచింది లేదు, ఆయన ఆ రోజు హైదరాబాద్ వస్తారని కానీ, ఆయన చేతుల మీద ఈ కార్యక్రమం అవ్వాలని కానీ, ఆయనకు కానీ, అంటే ఆయన అంటే ఎవరు, దాసగణ మహారాజు గారి ముని మనోడు, వారికి కానీ కార్యక్రమం చేసే మాకు కానీ తెలియదు. కానీ ఇదంతా ఎవరికి తెలుసు, శ్రీ సాయినాథులు వారికి తెలుసు. సాయి టీవీ లోగో ఆవిష్కరణ ఎవరి పేరు మీద చేయించాలి, ఎవరి చేతుల మీద చేయించాలి, ఏ రోజు చేయించాలి, ఏ సమయానికి చేయించాలి, మొత్తం బాబా నిర్ణయం. అప్పుడు ఆ రోజు వరకు మేము సంతోషపడ్డాము, కార్యక్రమాలన్నీ కూడా బాబాగారి కనుసన్నల్లో జరుగుతున్నాయి. లౌకికంగా పెద్దవాళ్ళు అనేవాళ్ళు కాదు, బాబా ఎవరిని పెద్దవాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళ చేతుల మీద కార్యక్రమాలు చేపిస్తున్నారు. ఆ రోజు నుంచి అదే ఆత్మవిశ్వాసంతో, అదే కృతజ్ఞతతో, బాబా పట్ల అదే విశ్వాసంతో మేము పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. అదంతా ఎప్పుడు గుర్తొచ్చింది అంటే, ఈరోజు దాసగణ మహారాజు గారి ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు, ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఎంత నిబద్ధతగా ఉన్నారు అంటే నేను మీకు చెప్తాను. సో వీళ్ళ నిబద్ధత ఇదంతా చూశాక అనిపించింది, బాబాగారు ఆ రోజు దాసగణ మహారాజు గారిని ఎలా అయితే తన తత్వప్రచారానికి పంపించేప్పుడు ఎంత నిరాడంబరంగా సాధారణంగా ఉండి అందరికీ తన పట్ల ప్రేమ కలిగే విధంగా ఆయన కథ చెప్పడానికి ఆశీర్వదించారో, సాయి టీవీకి కూడా అదే అంశ ప్రసాదించి అదే దాసగణ మహారాజు గారి వారసులతో సాయి టీవీ లోగోని ప్రారంభింపచేశారు అనేది ఇక్కడికి వచ్చాక నాకు అనిల్ గారికి అర్థమయ్యి ఇంకా ఆనంద బాష్పాలు ఆగలేదన్నమాట. ఇంతకీ సాయినాథ స్తవన మంజుడికి, సాయి టీవీకి, దాసగణ మహారాజు గారికి ఉన్న అనుబంధము ఏంటో అర్థమైంది కదా. సో ఇదంతా కూడా ఆ రోజుల్లో బాబాగారు దేహంతో, మానవ దేహంతో షిరిడీలో ఉన్న రోజుల నుండి తనకి ఇష్టమైన వారి చేత తన తత్వప్రచారాన్ని ఎలా అయితే కొనసాగింప చేసుకుంటారో, సాయి టీవీ కూడా అదే ఆశీస్సులు ఇస్తూ ఉన్నారు, అదే వారసుల చేత చేశారు.
అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. లోగో గురించి చెప్పినప్పుడు మీకు ఇంకా ఛానల్ లాంచింగ్ గురించి కూడా చెప్పాలి. ఛానల్ లాంచింగ్ ఎవరు చేశారనుకుంటున్నారు? మీలో చాలామందికి తెలీదు. బాబా గారి షిరిడీలో మహాసమాధిలో ఈరోజు మనందరం చూస్తున్న బాబాగారి మూర్తి ప్రతిష్టాపన చేసిన వంశస్థుల చేత, వాళ్ళ వారసుల చేత చేయించారు. నిజానికి బాబాగారి మూర్తి ఎవరు ప్రతిష్టాపన చేశారని మనం వింటూ ఉంటాము, స్వామి శరణానంద. కానీ ఎవరైతే ఆయన సన్యాసాశ్రమంలో ఉండడం చేత గవాంకర్ గారి కుటుంబ సభ్యుల్ని, వారి చేత ఈ ప్రతిష్టాపన జరిగింది. సో వారిని బాబాగారు సాయి టీవీ లాంచింగ్కి పిలిపించుకొని చేయించుకున్నారు. సాయి టీవీ అంతా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి కార్యక్రమము ఏదైతే ముఖ్యమైన అడుగుందో అదంతా కూడా సాయినాథుడు తన కన్ను సన్నల్లో తనకి ఇష్టమైన ఆ రోజు తనకి సేవ చేసిన వారసుల చేతుల మీదుగా చేపిస్తూ, అంతే జాగ్రత్తగా మమ్మల్ని కూడా కాచి కాపాడుతూ, మా ద్వారా మీ అందరికీ కూడా ఇదంతా చెప్పే అదృష్టాన్ని మాకు కలిగిస్తున్నారు, చూసే భాగ్యాన్ని మీకు కలిగిస్తున్నారు. అంటే ఇదంతా చెప్తూ ఉంటే నాది నాకే అర్థమవుతోంది, సాయినాథుడు సాయి టీవీని ఎంత గొప్పగా నడిపిస్తున్నారు ఆధ్యాత్మికంగా. ఎలా అయితే ఆ రోజు దాసగణ మహారాజుని ఒక నిరాడంబరంగా, ఆయన ఎంత గొప్పగా బాబా కీర్తన చేసేవారంటే పెద్ద పెద్ద సంస్థానాధిపతులు పళ్ళాల నిండా బంగారు నాణాలు, వెండి నాణాలు ఇలా సొమ్ములు పట్టుకొని వస్తే ఆయన వాటి వైపు చూడని కూడా చూసేవారు కాదు. కనీసం ఒక శాల్వ కప్పించుకోవడానికి కూడా ఇష్టపడేవారు కాదు. బాబాకి నమస్కారం పెట్టి అక్కడి నుంచి వచ్చేసేవారు. మనకు తెలుసు కదా, మనం సచరిత్రలో చదువుతాము, దాసగణ మహారాజు గారి కీర్తన విని చోల్కర్ అనే అతను ఆ కీర్తన విని వెంటనే బాబాకి భక్తుడయ్యి అప్పటికప్పుడు మొక్కుంటాడు. అంటే అంత ఇంపాక్ట్ ఉండేది దాసగణ మహారాజు గారి కీర్తనలు బాబా పట్ల. అదే పరంపర, అదే ఆశీస్సులు ఈరోజు సాయి టీవీకి ఇచ్చారు. అందుకే కొన్ని లక్షల మందిని సాయి మార్గంలో నడిపిస్తున్న అదే నిరాడంబరంగా, అంతే సరళంగా, అందరికీ ఇష్టమైన విధంగా సాయి టీవీ నడుస్తుంది. 3 సంవత్సరాలు దాటిపోయింది కదా, 3 సంవత్సరాలు మొన్నే పూర్తి చేసుకున్నాం, ఇప్పుడు 4-7 అడుగు పెట్టింది సాయి టీవీ. మరి ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా సరే షిరిడి సిర్లు కార్యక్రమంలో మేము ఎన్నో ప్రదేశాలు చూపించాం, మరి ఇక్కడికి రాలేకపోయామేంటి? మాకు అప్పుడు అర్థమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు రాలేదు అంటే, ఏ సమయంలో ఏమి చేయించాలి, అందులోనూ స్తవన మంజరి రచించిన దాసగణ మహారాజు గారి ప్రత్యేకత. ఎప్పుడైతే మేము స్తవన మంజరికి శతవసంతాల ఉత్సవం చేయాలని మనసా వాచ సంకల్పించామో, దాసగణ మహారాజు గారికి స్తవన మంజరికి ఎప్పుడైతే మనస్ఫూర్తిగా విలువ గౌరవం ఇచ్చామో, అప్పుడు మాత్రమే దాసగణ మహారాజు గారి వస్త్ర సమాధి ఉన్న ఈ ప్రదేశానికి వచ్చేందుకు బాబాగారు మార్గదర్శనం చేశారు. ఇదేమైనా చాలా సులువుగా ఉన్న ప్రదేశమా? ఎంత మారుమూల గ్రామం అంటే మాకే ఎంతో అవస్థపడి వచ్చామన్నమాట. ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ తెలీదు, అసలు ఇది ఎక్కడుంటుందో కూడా మాకు తెలీదు. కేవలము అంటే సాయినాథ స్తవన మంజరి మనం శతవసంతాల ఉత్సవం చేస్తాము, సరే చేద్దాము, చేస్తున్నందుకు ఒక పాట చేశాము. ఆ తర్వాత ఏంటి అన్నప్పుడు బాబా గారు, నువ్వు మహారాజుకి సంబంధించి దాసగణ గారికి సంబంధించి ఏమీ చూపించకుండా ఎలా చేస్తావు, నువ్వు ముందు ఆ పని చేయి. బాబా గారు ఆలోచన పుట్టించిందే తడోగా అవే ఆశీస్సులు అనుకొని బయలుదేరితే ఎన్ని గంటలు ప్రయాణము, ఎంత సుదీర్ఘ ప్రయాణము, రోడ్లు కూడా సరిగ్గా లేవు, ఎన్నో చిన్న చిన్న పల్లెలన్నీ దాటుకొని ఈరోజు మహారాష్ట్రలోని ఈ చిన్న గ్రామానికి, నాందేడ్ జిల్లాలో ఉమ్రి అనే మండలంలో గోర్టా అనే ఈ చిన్న గ్రామాన్ని చేరుకోగలిగాం. మరి ఈ గ్రామం ఎంత అదృష్టం చేసుకుందో కదా. దాసగణ మహారాజ్ మహారాష్ట్ర ప్రాంతం అంతా కూడా బాబాగారి గురించి గొప్ప గొప్ప కీర్తనలు చేసి ఉన్నారు. లక్షలాది మంది భక్తుల్ని బాబా మార్గంలో నడిపించారు. వేలాది మంది శిష్యులు వారికి ఆకర్షితులై బాబా మార్గంలోకి వచ్చారు. కానీ ఆయన ఎంత నిరాడంబరంగా సాధారణంగా ఉన్నారో ఈ పల్లె కావచ్చు, ఆయన వస్త్ర సమాధి ఉన్న ఈ ప్రదేశం కావచ్చు, అంతే ప్రశాంతంగా ఉంది. ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాము,
ఇన్ని గంటల ప్రయాణం చేసి వచ్చాము, అసలు అలసట కూడా లేదు. వచ్చాక ఎంతో సంతోషం అనిపించింది. 1962లో దాసగాడ్ మహారాజు గారు తనకి ఎంతో ఇష్టమైన క్షేత్రం పండరిపురంలో వారికి గృహం ఉంది, అక్కడ దేహత్యాగం చేశారు. దేహత్యాగం చేసినప్పుడు దాసగాడ్ మహారాజు గారి చితాభస్మము ఇంకా వారి వస్త్రాలు తీసుకొచ్చి ఇక్కడ నాందేడ్ జిల్లాలోని ఉమ్రి మండలంలోని గోర్టా గ్రామంలో ఇక్కడ వాటిని స్థాపితం చేశారు. ఇవాళ సాయినాథ స్థవన మంజరి శతవసంతాల ఉత్సవం ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు అంటే, బాబాగారు ఇక్కడి నుంచి ప్రారంభించండి అని సాయి టీవీకి ఆ రోజు నుంచి తన భక్తులకి ఏ ఆశీస్సులు ఇచ్చారో ఆ పరంపర పోకుండా ఆ పరంపరను కొనసాగిస్తూ ఇక్కడి నుంచి ప్రారంభింపచేశారు. సగడు అని మురళిగా మార్చిన స్వర్ణయోగి సాగినాథునికి దాసగడు చేసిన అక్షర యజ్ఞం శ్రీ సాయినాథ స్థవన మంజరి శ్రీ సాయినాథ స్థవన మంజరి. దాసగడ్ మహారాజు గారు స్తవన మంజరి రచించారనే మనందరికీ తెలుసు, కానీ దాసగాడ్ మహారాజు గారు మొదటి నుంచి ఎలా ఉండేవారు? చాలా విలాసవంతమైన జీవితం, సరదాగా అలా ఉండేవారు. అలాంటి వారిని ఆధ్యాత్మిక మార్గంలోకి లాక్కొచ్చి బాబాగారు దాసగాడ్ మహారాజు గారిని దీవించిన తర్వాత ఆయన ఎంతమంది జీవిత చరిత్రలు రాసుంటారనుకుంటున్నారు మీరు? అంటే మనం సచ్చరిత్రలో చదువుతాము ఈశా వాష్యోపనిషత్, దీని అర్థం ఏంటి? ఒక ఏదో అర్థం కాక దాసగాడ్ మహారాజు గారు అడిగితే బాబా చెప్తారు, కాక ఇంట్లో పనిపిల్ల తీరుస్తుంది పో అంటారు. ఇదొకటి మనకు తెలుసు. ఇంకా స్థవన మంజరి రాశారని తెలుసు. మహా అంటే బాబాగారి హారతులు రాశారని తెలుసు కదా. హారతుల్లో షిరిడి మాజే పండరిపుర, ఇంకొకటి సాయి రాహం నజర్ కర్ణ, ఇలా ఇవి రాశారని మనకు తెలుసు. కానీ దాసగాడ్ మహారాజు గారు 3600 మంది యోగుల పైన ఆయన గ్రంథాలు రచించారు. మనము మన బాబాగారి పైన, మన సర్వస్వమైన బాబాగారి పైన మనందరం చదువుకోవడానికి ఎంతో సులువైన పదాలతో మనకి అర్థమయ్యే భాషలో ఉన్న స్థవన మంజరిని రోజుకి ఒక్కసారి కనీసం పారాయణ చేసుకోలేకపోతున్నాం. అలాంటిది 3600 మంది యోగుల పైన దాసగాడ్ మహారాజు గారు రచనలు చేశారు అంటే వారి జీవితంలో ఎంత సాధన చేసి ఉండాలి, ఎంత దీవెనలు ఉండాలి ఆయన పైన, భగవంతుడి దీవెనలు, ఆయన జీవితం ఎంత క్రమశిక్షణతో ఉండి ఉండాలి. అలాంటి దాసగాడ్ మహారాజు గారి చేత బాబాగారు మహాసమాధి అయ్యే ముందర రచింప చేసుకుని, ఎందుకంటే మనందరం స్థవన మంజరి రోజు సాయి టీవీలో ఉంటాం కదా, కేవలం 3 రోజుల్లో రాస్తారు దాసగాడ్ మహారాజు గారు. అలాంటి ఇలాంటి మంజుర అది స్థవన మంజరి, 3 రోజుల్లో మనకి ముల్లోకాలు ఈ సృష్టిలో ఉన్నంత వరకు నిలిచిపోయే సాహిత్యం అది. ఎవరు ఎప్పుడు చదువుకున్నా మన మనసులోంచి బాబాని మనం వేడుకుంటున్నట్లు ప్రతి ఒక్కరికి యాప్ట్ అయ్యే సాహిత్యం అది. 3 రోజుల్లో బాబాగారు దాసగాడ్ మహారాజు గారి చేత రాయించి ఎక్కడ విన్నారు? ద్వారకామాయిలో ప్రసన్నంగా కూర్చొని విని ఏమని రాయించారు దాసగాడ్ మహారాజు గారు? ఏం రాశారు? బాబా, ఎవరైతే దీనిని మనస్ఫూర్తిగా పఠిస్తారో, ఫలశ్రుతిలో ఏముంటుంది, వారి ఐహిక పారమార్థిక కోరికలన్నీ నెరవేరేలా అనుగ్రహించు,
ఎవరైతే దీన్ని నిత్యం పఠిస్తారో వారికి సకల శుభాలు ప్రసాదించు. అంటే మనందరి కోసము దాసగణ్ మహారాజ్ గారు రాశారు. రాస్తే బాబా ఏమన్నారు, ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు, ఒక్క కండిషన్ కూడా మనకి పెట్టలేదు, చిరునవ్వు నవ్వి ఎంతో మధురంగా అలాగే అని దీవించారు. మన కోసం, మనందరి కోసం దాసగణ్ మహారాజ్, ఆయన కోసం రాసుకోలేదు. ఇది రాసిన నాకు ఈ వరం ఇవ్వమని బాబాని అడగలేదు. ఇది పారాయణ చేసిన వాళ్ళందరికీ నీ ఆశీస్సులు ఇవ్వు బాబా అని అడిగారు. అలాంటి దాసగణ్ మహారాజు గారి సంస్థానానికి వచ్చి నువ్వు రచించిన స్తవన మంజురికి శతాబ్ది ఉత్సవాలు చేస్తున్నాము, దీవించవయ్యా అని అడగండి పోండి అని బాబాగారు సాయి టీవీని పంపించి స్తవన మంజరి ఉత్సవాలకి అంకురార్పణ చేయించి ఇక్కడి నుంచి స్తవన మంజరి శతాబ్ది ఉత్సవాలు చేసే భాగ్యాన్ని కలిగించారు. ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిరోజు ప్రతి క్షణం సాయి టీవీ కార్యక్రమాలు చేయడం అదృష్టంగా భావిస్తాము. అందులోనూ మనందరి కోసం తానే ఒక భక్తుడు, సాక్షాత్ సాయినాథుడు పరబ్రహ్మ అని అర్థం చేసుకున్న భాగ్యశీలి, ఆ భక్తుడి కోసం బాబా గంగా యమునలు ఎక్కడి నుంచి, చేతివేళ్ల నుంచి కాదు పాదాల బొటన వేళ్ల నుంచి ప్రవహింపజేశారు. అంటే భక్తుడి కోసం గంగా యమునల్ని కూడా, ఏ భక్తుడి కోసమైతే గంగా యమునల్ని రప్పించారో ఆ భక్తుడు ఉన్న చోటికే. అలాంటి భక్తుడి హృదయంలోంచి జాలువారిన సాయినాథ స్తవన మంజరిని ఈరోజు మళ్ళీ మనందరి కోసం సాయి టీవీ ద్వారా అందించి మనందరికీ అవకాశం ఇస్తున్నారు బాబా. వందేళ్ల ఉత్సవం చేసుకోండి అని ఇందులో మనం పాల్గొనలేకపోవడం ఏముంది? ఎంత అది, ఆ పుస్తకం ఎంత? అసలు మీకు బయట ఎక్కడ మనకు దొరకదు, కానీ ఎక్కడా దొరకదు. అందుచేత సాయి టీవీనే ఆ బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి అవకాశం. ఏ మనము ఏదో సందర్భంలో ఎవరో ఒకరికి అన్నదానం చేస్తాము, ఒక 50 పుస్తకాలు తీసుకొని అవేమి పాడయ్యేది కాదు, అవుట్డేటెడ్ కాదు, ఒక 50 అంటే 50 మంది సాయి భక్తులకు మనం పంచలేమా? ప్రతి ఒక్కరు ఈ ఉత్సవంలో పాల్గొనండి. ఇంత మహిమాన్వితమైన స్తవన మంజరిని 10 మందికి పంచితే 10 జన్మల్లో తీర్చుకోవాల్సిన పాపకర్మలు బహుశా 10 సంవత్సరాల్లో తీరొచ్చు, 10 రోజుల్లో కూడా తీరొచ్చు. మనందరికీ పుణ్యాన్ని ప్రసాదించే యజ్ఞం ఇది. సో సాయినాథ స్తవన మంజరి శతవసంతాల ఉత్సవాన్ని సాయి టీవీ ఎంతో సంతోషంగా, ఒక రకంగా సగర్వంగా చేస్తున్నాము. ఎప్పుడు ఈ సగర్వంగా అనే మాట వచ్చిందంటే, సాయి టీవీ అంతా కూడా నాకనుసన్నల్లోనే నడుస్తోంది, దాసగణ మహారాజ్ వారసులతో నేను సాయి టీవీ లోగో ఆవిష్కరింపజేశాను. లోగో అంటే ఛానల్కి అదే కదా ప్రాణం, ఐడెంటిటీ. సో ఆ రోజు నుంచి నేనే ఉన్నాను అని మాకు దాసగణ్ మహారాజ్ గారి క్షేత్రానికి తీసుకొచ్చి కళ్ళు తెరిపించిన క్షణం నుంచి నిజంగా ఈ ఉత్సవాలు చేయడాన్ని చాలా అదృష్టంగా, గర్వంగా భావిస్తూ ఉన్నాము. అయితే సాయిని అభిమానించే వారికి, సాయి టీవీని ప్రేమించే వారందరికీ కూడా ఈ అదృష్టంలో భాగస్వామ్యాన్ని కలిగిస్తున్నాము. సెప్టెంబర్ 12, 2018కి తేదీ ప్రకారంగా సాయినాథ స్తవన మంజరికి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆ రోజున దాసగణ్ మహారాజ్ గారు షిరిడీలోని ద్వారకామాయిలో సాయినాథుడు సశరీరులై కూర్చుని ఉండగా స్తవన మంజరిని బాబా ఎదుట గానం చేసి బాబాకే అంకితమిచ్చి దాని ఫలశ్రుతిని మాత్రం మనందరికీ పారాయణ చేసిన ప్రతిసారి ఆ మంచంతా మనకు కావాలని బాబాని వేడుకున్నారు. అలాంటి స్తవన మంజరి మనందరికీ అందిన రోజున దాసగణ్ మహారాజు గారి సంస్థానం నుండి అధికారికంగా ఈ ఉత్సవాలని సాయి టీవీ ప్రకటిస్తోంది. సాయినాథుని అనుగ్రహం ఉంటే ఆ రోజుకి మనకి దాసగణ్ మహారాజు గారి సంస్థానం నుంచి వారి వారసులు కూడా సాయి టీవీ నిర్వహించబోయే కార్యక్రమానికి వస్తారు. మీరంతా కూడా వారిని చూద్దురు కానీ సాయినాథుడు ఆదేశించిన విధంగా సాయినాథుని మార్గదర్శకత్వంలో దాసగణ్ మహారాజు గారి సంస్థానానికి చెందిన వారసుల్ని సాయి టీవీ సత్కరిస్తుంది. సో మీరు మాత్రము తప్పకుండా ఈ మహామహిమాన్వితమైన స్తవన మంజరిని మీరు పారాయణ చేయండి. కనీసం ఒక 50 మందికి సంవత్సర కాలం పెట్టుకోండి.
సంవత్సర కాలంలో కూడా 50 మంది సాయి భక్తులు మీ కలవరా. సో 50 మందికి 51 మందికి పంచే యజ్ఞం పెట్టుకోండి. తప్పకుండా వారందరు పారాయణ చేసిన ప్రతిసారి మీకు కూడా ఆ పారాయణలో భాగం వస్తుంది. సాయినాథుని ఆశీస్సులు అందుతాయి. సగడు అని మురళిగా మార్చిన స్వర్ణయోగి సాయినాథునికి దాసగడు చేసిన అక్షర యజ్ఞం శ్రీ సాయినాథ స్థవన మంజరి శ్రీ సాయినాథ స్థవన మంజరి. దాస్గణ్ మహారాజు గారి గురించి ఇంత చెప్పిన తర్వాత, ఆయన వస్త్ర సమాధి అంతా చూసిన తర్వాత ఇంకొంచెం చెప్తే బాగుండు, దాస్గణ్ మహారాజు గారి గురించి ఇంకొంచెం తెలుసుకుంటే బాగుండు అనే కోరిక కలగడం చాలా సహజమే. అందుకోసం మీకు మరికొంచెం సమాచారం. దాస్గణ్ మహారాజు గారు చాలా నియమబద్ధమైన క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక జీవితాన్ని బాబాగారి ద్వారా బాబాగారి శిక్షణలో ఆయన నేర్చుకున్నారు. ఆయన జీవిత పర్యంతం కూడా ఆయన పాటించారు. దాసగణ్ మహారాజు గారికి సంతానం లేదు. అప్పుడు వారి దగ్గర ఆల్రెడీ చాలామంది శిష్యులు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారు. వారందరూ కూడా దాసగణ్ మహారాజు గారి దగ్గర శిష్యరికం చేస్తూ ఆధ్యాత్మిక పరమైన విషయాలన్నీ నేర్చుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో దాసగణ్ మహారాజు గారు దామోదర్ అఠవలే అనే ఒక శిష్యుడిని దత్తత తీసుకుంటారు. అతనికి యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం చేస్తారు. అయితే ఆ దామోదర్ అఠవలే అనే అతనికి ఎవరైతే దాసగణ్ మహారాజు దత్తత తీసుకున్నారో అతనికి సంతానం పుడితే దామోదర అటువలే చనిపోతారు అనేది అతని జాతకం ప్రకారం ఉంటుంది. అప్పుడు దాసగణ్ మహారాజ్ గారు ఇక్కడికంటే మరాఠ్వాడ ప్రాంతంలో ఉండమని బాబాగారు దాసగణ్ మహారాజ్ గారిని ఆదేశిస్తారు. ఇప్పుడు ఎక్కడైతే వస్త్ర సమాధి ఉందో దాసగణ్ మహారాజ్ గారిది ఇక్కడికి చాలా దగ్గరలో ఒక 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో గోదావరి ఉంటుంది. అక్కడికి వెళ్ళి దాసగణ్ మహారాజ్ గారు గోదావరిలో ప్రార్థన చేస్తారు. ఆ నీటిని చేతబట్టి బాబాగారిని ప్రార్థిస్తారు. దామోదర అటవలేకి పుట్టే సంతానము వలన దామోదర అటవలే మరణించకూడదు, ఆ సంతానాన్ని నేను గంగా తల్లికి అర్పణం చేస్తాను అని దాసగణ్ మహారాజు గారు వేడుకుంటారు. దామోదర అటవలే గారికి ఒక కొడుకు పుడతాడు. పుట్టిన తర్వాత ఆ బిడ్డని ఉయ్యాల్లో వేసి గంగామాతకి, అంటే గోదావరిని ఇక్కడంతా గంగా అని కూడా అనేక ప్రాంతాల్లో వ్యవహరిస్తారు, గంగామాతకి అర్పణం చేస్తారు. అప్పుడు దామోదర అటవలే అర్పణం చేసిన బిడ్డని దాసగణ్ మహారాజు గారు తీసుకొని వచ్చి అనంత దామోదర్ అటవలే అనే నామకరణం చేసి వారి చేతుల మీద ఆ బిడ్డను పెంచుతారు. అతనికి అనంత దామోదర్ అటవలే గారికి 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు కలుగుతారు. వారికి వివాహమైన తర్వాత ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు. అయితే దాసగణ్ మహారాజు గారి చేతుల మీద పెరిగిన అదృష్టవంతుడవుతుండటం చేత ఆయన కూడా ఆధ్యాత్మికంగా చాలా గొప్ప స్థితిలో ఉన్నారు. సాక్షాత్తు వారికి వరద నారాయణుడి దర్శనం దొరుకుతుంది. అప్పటి నుంచి ఆయన వరదానంద సరస్వతిగా సన్యాసాశ్రమం స్వీకరించి సన్యాసాశ్రమంలో నామం మార్చుకొని ఆయన దీక్ష పట్టారు. దాసగణ్ మహారాజు గారి చేతుల మీదుగా పెరిగిన అనంత దామోదర్ అటవలే గారి
ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెల్లో ఒకరైన మహేష్ అట్వలే గారి చేతుల మీదుగా మన సాయి టీవీ లోగో ఆవిష్కరింపచేసి సాయి టీవీ ఐడెంటిటీకి ఒక వారసత్వం ఉంది. సాయి టీవీ నా ఆశీస్సులతో నా ఆధ్వర్యంలో నడుస్తుంది అని బాబాగారు దీవించారు. సో ఆ మహేష్ అట్వలే గారి నాన్నగారు అనంత దామోదర్ అట్వలే గారు వారు సన్యాసాశ్రమం స్వీకరించి వరదానంద భారతిగా ఉత్తర కాశీలో ఉండి అక్కడే జలసమాధి అయ్యారు. అయితే వారు కూడా వారి తాతగారి వలె దాసగణ్ మహారాజ్ గారిలాగా ఎంతో నిబద్ధతతో ఆధ్యాత్మిక జీవితం గడపడం చేత ఉత్తమమైన శిష్యులు ఎందరో ఆయన మార్గంలో నడుస్తున్నారు. ఈరోజు దాసగణ్ మహారాజ్ గారి వస్త్ర సమాధి ఉన్న ప్రదేశము ఇంతగా అభివృద్ధి చెందడానికి, ఇంత చక్కటి ఆశ్రమం ఏర్పడడానికి ఇక్కడున్న శిష్యులంతా కూడా వరదానంద మహారాజు గారి శిష్యులు. వారు దాసగణ్ మహారాజు గారిని అలాగే షిరిడి సాయినాథుడిని ఆధ్యాత్మిక మార్గాన్ని అంతా చాలా చక్కగా ఆచరిస్తూ ఉన్నారు. సో దాసగణ్ మహారాజు గారు 3600 మంది యోగుల పైన చరిత్రలు రాస్తే 150 పుణ్యక్షేత్రాల నుంచి ఏ యోగుల మీద అయితే దాసగణ్ మహారాజు గారు చరిత్రలు రాశారు, ఆ చరిత్రలు అంటే మనకు అది షేగావ్ కావచ్చు, మన పాండురంగస్వామి పండరిపురం అయి ఉండొచ్చు, ఇటలున్న పండరిపురం కావచ్చు, మన సాయినాథుల వారి షిరిడీ కావచ్చు, ఇలాగా అనేక మంది యోగులు అవధూతల గురించి ఎవరైతే దాసగణ్ మహారాజు గారు రచించారో వారి క్షేత్రాలకు వెళ్ళి అక్కడి నుంచి ఒక గుప్పెడు మట్టి తెచ్చి 150 క్షేత్రాల నుంచి మట్టి తెప్పించి 2017 డిసెంబర్లో ఇక్కడ దాసగణ్ మహారాజు గారి క్షేత్రంలో వరదానంద భారతి గారి శిష్యులు ఒక గొప్ప ఉత్సవంగా చేసి ఆ మట్టినంతా కూడా పాండురంగ విఠలుడి సమక్షంలో ఇలా చక్కగా ఇందులో నిక్షిప్తం చేశారు. అంటే మనము 150 క్షేత్రాలకి మహామహాయోగులు ఉన్న క్షేత్రాలు దాసగణ్ మహారాజు గారు వారి చరిత్రలు రచించారు. అలాంటి యోగుల క్షేత్రాల నుంచి అంటే వారు అక్కడ పుట్టిన స్థలం కావచ్చు, వారు అక్కడ సమాధి తీసుకున్న స్థలం కావచ్చు, వారు ప్రకటితమైన స్థలం కూడా కావచ్చు, అలాంటి పవిత్రమైన శక్తివంతమైన క్షేత్రాల నుంచి మట్టి తెచ్చి ఇక్కడ అంతా నిక్షిప్తం చేశారు. పెద్ద ఎత్తున మృత్తిక పూజ, మృత్తిక అంటే మట్టి మనకు తెలుసు కదా, 2017 డిసెంబర్లో అలాంటి గొప్ప ఉత్సవం చేశారు. దాంతోపాటు వీరు ఇక్కడ గోశాల నిర్వహిస్తున్నారు, మరెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా క్రమశిక్షణతో నిర్వహిస్తూ, ఇంత చిన్న పల్లెటూరు అయినా సరే మేము వచ్చినప్పుడు చూసాము, మీరు కూడా వీడియోలో చూసారు కదా, చిన్న చిన్న పిల్లలు అన్నమాట, వాళ్ళను కూడా ఇప్పటి నుంచే ఎంతో చక్కగా ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ బాబా గారి మార్గంలో నిరాడంబరంగా ఉంటూ ఏ మారుమూలనున్నా సరే ఎలాంటి ఆడంబరాలు సౌకర్యాలు లేకపోయినా సరే ఆధ్యాత్మిక మార్గం అనేది ఎంత సులువుగా మధురంగా ఉంటుంది అనేది వీళ్ళు నిరూపిస్తూ ఉన్నారు. నిజంగా అసలైన భక్తి, అసలైన బాబా భక్తులు ఇక్కడ ఉన్నారు. ఆధ్యాత్మికం అంటే ఇలా ఉంటుందా అనేంత గొప్పగా ఈరోజు దాసగణ్ మహారాజు గారి పరంపర కొనసాగుతూ ఉంది. Come on.
చిన్నపిల్లలు వచ్చి ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ఒక క్రమశిక్షణ ఆధ్యాత్మికత అంటే ఆనందము అనుభవిస్తూ ఉన్నారు. అంటే చెప్తే గుర్తొస్తుంది, మన సాయి టీవీ లోగో లాంచింగ్ చేయించారు కదా బాబా గారు, మహేష్ అటవలే గారు, వీరు అనంత దామోదర్ అటవలే గారి కొడుకు. అంటే ఈయన కూడా దాసగణ్ మహారాజు గారి ఒడిలో తన బాల్యం అంతా ఆడుకున్నారు. దాదాపు 7 సంవత్సరాలు ఆయనతోనే పెరిగారు. దాసగణ్ మహారాజు గారి మనవడు మన సాయి టీవీ లోగో లాంచింగ్ చేసిన మహేష్ అటవలే గారు. ఆయన కూడా అలా దాసగణ్ మహారాజు గారి ఒడిలో పెరిగి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి మనకి సాయి టీవీ పరంపరలో మన కుటుంబం అంతా ఒకటే అని బాబా గారు నడిపించినప్పుడు వచ్చి కలిశారు. అయితే ఇదంతా చెప్తా ఉంటే ఇంకొకటి కూడా నాకు గుర్తొస్తుంది. చెప్తా ఉంటే నాకే ఆలోచన గుర్తొస్తుంది అన్నమాట. యథార్థం కూడా ఇది, బాబా మార్గంలో సాయి గురించి మనం చిన్న సేవ చేయాలంటే ఏ రంగు బట్టలు వేసుకోని అవసరం లేదు. అంటే ఒక కాషాయం కట్టాల్సిన పని కానీ, లేదా సన్యాసాశ్రమం స్వీకరించడం కానీ, కుటుంబాన్ని వదిలిపెట్టడం కానీ, లేదా అందరికంటే భిన్నంగా ఉండడం కానీ అసలే అవసరం లేదు. దాసగణ్ మహారాజ్ గారినే తీసుకోండి, ఆయన పోలీసు ఉద్యోగం చేసేవారు. పోలీసు ఉద్యోగం చేస్తూ ఆయన ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఉండేవారు. ఆ తర్వాత ఎప్పుడైతే బాబా ఆశీస్సులు తీసుకొని తనకి సేవ చేసే అదృష్టం ఎప్పుడైతే ప్రసాదించారో, అప్పుడైనప్పుడు దాసగణ్ మహారాజు గారు ఏమైనా కుటుంబాన్ని వదిలేశారా, సన్యాసాశ్రమం తీసుకున్నారా? లేదు కదా. తను తన ధర్మాన్ని నిర్వహిస్తూనే బాబా గారికి సేవ చేస్తూనే తనకి సంతానం లేకపోతే తన శిష్యుల్లో ఒకరిని దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకొని పోని మరి సాయి సేవ ఏమైనా వదిలేశాడా? లేదే. ఇంకా పైపెచ్చు సాయి సేవ మరింత గొప్పగా చేస్తూ తను దత్తత తీసుకున్న ఆ శిష్యుడికి కూడా, అంటే దత్తత తీసుకున్నాక ఇంకా కొడుకే అవుతాడు కదా, అతన్ని కూడా బాబా మార్గంలోనే నడిపిస్తూ, ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ అతనికి సంతానం పుడితే ఆ దత్తత కొడుక్కి ప్రాణగండం ఉందని తెలిసినప్పుడు, అప్పుడు కూడా దాసగణ్ మహారాజు గారు విరక్తి చేత కానీ భయం చేత కానీ అప్పుడైనప్పుడు సన్యాసాశ్రమం తీసుకోలేదు. ఆయన నిజానికి జీవిత పర్యంతం తీసుకోలేదండి. ఆయన అలా సేవ చేస్తూ కుటుంబంతోనే ఉన్నారు. అప్పుడు కూడా ఏం చేశారు, కొడుక్కి ప్రాణగండం ఉందని తెలిసి గంగామాతకి మొక్కి బాబాను వేడుకొని ఆ మనవణ్ణి తెచ్చుకొని ఆయన పెంచి ఆ మనవణ్ణి ఏం చేశారు, ఆ మనవణ్ణి ప్రయోజకుణ్ణి చేశారు. అనంత దామోదర్ అత్వలే గారు, అంటే దాసగణ్ మహారాజు గారి చేతుల్లో పెరిగిన వారి మనవడు పూణేలో ఒక ప్రముఖ ఆయుర్వేద కళాశాలకి ప్రిన్సిపల్గా ఉన్నారు. ప్రిన్సిపల్గా పూణే లాంటి పెద్ద సిటీలో ఒక ఆయుర్వేద కాలేజ్కి ప్రిన్సిపల్గా ఉండడం అంటే ఆ రోజుల్లోనే వారికి ఎంత విషయం ఉండాలి, ఎంత సబ్జెక్ట్ ఉండాలి. అయినా సరే వారు ఆధ్యాత్మిక భావంలోనూ ఉన్నారు, వారు కూడా వివాహం చేసుకున్నారు. వారి బిడ్డల్ని కూడా ఆయన ఎంత ఉన్నతంగా పెంచారంటే, వారి బిడ్డలు కూడా మనకి మన సాయి టీవీకి లోగో లాంచింగ్ చేసిన మహేష్ అటవలే గారు ఈరోజు పెద్ద కంపెనీ సెక్రటరీ పూణేలో. సో ఇలా సాయి సేవ చేయాలి అంటే మన జీవనాధారము, మనకి అప్పగించిన బాధ్యతలు మనం చేసుకుంటూనే నిరాడంబరంగా నిస్వార్థంగా చిత్తశుద్ధితో బాబా సేవ చెయ్యొచ్చు, చెయ్యాలి అనేది బాబా గారు నేర్పిస్తున్న పాఠము. అదే పరంపరని, అదే ఆశీస్సుల్ని ఇంతకుముందు చాలామంది సాయి టీవీ పెట్టకముందు అడిగారు. ఇప్పటికి కూడా కొంతమందికి అనుమానం ఉండొచ్చు, సాయి టీవీ ఇలా ఎలా నడిపిస్తున్నారు, దీని వెనక ఎవరున్నారు అని. దీని వెనక అంటే లౌకికంగా మీ ఊహకు అందే వాళ్ళు ఎవరూ లేరు. మన కంటికి చూడలేని ఆశీస్సులు, సాయినాథుడు, సాయినాథుడి భక్తుల పరంపర, ఏదైతే దాసగణ్ మహారాజు గారి గురించి మనం మాట్లాడుకుంటున్నామో అదే పరంపర. వారు ఎలా అయితే అతి నిరాడంబరంగా బాబా మీద అత్యంత గొప్ప ప్రేమతో సాయి సేవ చేశారో అదే పరంపర, అదే ఆశీస్సులు ఉన్నాయి, అదే సాయి టీవీకి బలము. బాబా చెప్తున్నారు, ఆ రోజు దాసగణ్ మహారాజు గారు కోటు సూటు వేసుకొని వెళ్తుంటే బాబా ఏం చేస్తారు, ఇదంతా కాదు నువ్వు కీర్తన చేయాల్సింది ఎలా అంటారు బాబా, ఒక పూలమాల మెళ్ళో వేసి ఇలా నిరాడంబరంగా ఇలా ఉండి కీర్తన చెయ్యి అని ఆ రోజు దాసగణ్ మహారాజు గారిని దీవించింది నేనే. ఈరోజు అతి సాధారణంగా నిరాడంబరంగా కొన్ని లక్షల మంది గృహాల్లో,
కొలువు తీరింది కూడా నేనే. ఆ రోజైనా ఈరోజు సాయి టీవీ విషయంలో అయినా నా తత్వప్రచారం నేనే చేసుకుంటున్నాను. సాయి టీవీ అంటే ఎవరిది? నాది అని బాబాగారు మరొక్కసారి రుజువు చేస్తూ కళ్ళకి కట్టినట్లు మనందరికీ చెప్తున్నారు. ఇది అర్థమైన వారికి, అనుభూతి చెందిన వారికి నిజంగా ఇంకా అంతకంటే అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. అది ప్రతిక్షణం అర్థం చేసుకొని ఆస్వాదించే మహాభాగ్యాన్ని సాయినాథుడు మాకు కలిగించారు. సాయి టీవీకి ఇలాంటి ఒక గొప్ప పరంపర ఉంది, ఇలాంటి భక్తుల ఆశీస్సులు కూడా ఉన్నాయి. నా యొక్క గొప్ప భక్తులు మీతో ఉన్నారు అని ఆ భక్తుల పాదముద్రల్లో నడిచే భాగ్యము, వారిని దర్శించి మేము పొందే ఆనందం మీ అందరికీ చూపించే అవకాశము మాకు ఇచ్చినందుకు సాయినాథుడికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి మీకు కూడా ఇదంతా చూసిన తర్వాత స్తవనమంజరి గొప్పతనము, ఆ స్తవనమంజరి రాసిన దాసగను మహారాజు గారి ఆర్ధత, ఆయన యొక్క మనందరిపైన ఉన్న ప్రేమ, నిస్వార్థ ప్రేమ మీకు అర్థమైతే మీరు కూడా సాయి టీవీ చేసే సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటే నేరుగా సాయినాథుని ఆశీస్సులు అందుకున్నట్లే. సాయి టీవీ ఇలాగే బాబాగారి మార్గదర్శకంలో సాయిని ప్రేమించే భక్తుల కోసం మరింతగా సేవలు చేయాలని, అలాంటి మార్గదర్శనం ఎప్పుడూ బాబా మాకు అందిస్తూనే ఉండాలని సాయి పాదాలను పట్టి వేడుకుంటూ సాయికి కృతజ్ఞతలతో ఓం సాయిరా.